దేవుడు తన కృపలో గడిచిన వారమంతా మనమందరిని మన కుటుంబాలన్నిటిని క్షేమకరముగా కాపాడి ప్రతి రోగమందును ప్రతి వ్యాధియందును ప్రతి తెగులుయందును కరువుయందును అవసరతలయందును సమస్తములో దేవుడు తోడుగా ఉండి ఏ కొరత రాకుండా ఏ కొదవ లేకుండా ఏ కలవరం లేకుండా దేవుడు క్షేమకరముగా మనమందరిని కాచి కాపాడినందుకు దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా మనసారా మనము ఆరాధించవలసిన సమయం ఇది, కృతజ్ఞతలు తెలియజేసే సమయం ఇది. కనుక ప్రతి ఒక్కరము కూడా ఈ పరిశుద్ధ దినములో దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా స్తోత్రాలు చెప్దాం దేవునికి. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రం. దయగలిగిన దేవునికి, కృప కలిగిన దేవునికి, కనికరము కలిగిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా దయగల హృదయుడవు నీ స్వాస్యము ఎన్నడు ఎడబాయవు, దయగల హృదయుడవు నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు, జలరాశులను నువ్వను ఏర్పరచువాడవు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, దారిలో ఊటలను జలరాశులను నువ్వను ఏర్పరచువాడవు, సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము, ఎదజల్లో నీ జాడలే నాకు జీవన గమనము, సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము, వేద జల్లు నీ జాడలే నాకు జీవన గమనము, శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో, నన్ను నడుపుచున్నావు సమృద్ధితో, శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో, నన్ను నడుపుచున్నావు సమృద్ధితో, దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడవాయవు, ఎడారిలు ఊటలను జలరాశులను తోవను ఏర్పరచువాడవు, పరిశుద్ధుడాని నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమదాయకు, పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు విశ్వాసమందు నిలకడగా ఈ రాకడ కొరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థించును, నిన్ను
విచలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు వెలగువగా విసుగక నిత్యము ప్రార్థింతును విచలమైన నిరీక్షణతో జలరాసులను త్రోవను ఏర్పరచువాడు పరిపూర్ణుడా నీ దివ్య చీతమే నాకు జీవాహారం పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య చీతమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధించును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరచును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధించును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరచును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు అందరం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో సర్వలోకమునికు నమస్కరించి నిన్ను కొనియాడును తోయగల హృదయుడవు నీ స్వాస్థ్యములు ఎల్లడు ఎడబాయవు ఎడారిలో న్యూటలను జలరాసులలు త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును ఎల్లడు ఎడబాయవు తలలు జలరాసులలు త్రోవను ఏర్పరచువాడవు దయగలిగిన దేవ కృపగలిగిన తండ్రి నాయన నిత్యము తండ్రి ప్రభువా నీ యొక్క మహా కృపతో మమ్మల్ని మా కుటుంబాలను మా కలిగి ఉన్న సమస్తాన్ని క్షేమకరంగా కాపాడుతున్న దేవా నీకే వందనములు స్తోత్రములు ప్రభువా ఈ భయంకరమైనటువంటి తెగులు దినాలలో ప్రభువా మా దేవుడుగా మా రక్షకుడుగా మా తండ్రిగా సమస్తం నీవైండి ప్రభువా ఏ కొరత లేకుండా ఏ కుదువ లేకుండా ఏ అపాయము ఏ తెగులు ఏ కీడు మా గుడారములకు గాని మా జీవితం మీద సమీపించకుండా కాపాడుతున్నందుకై వందనములు స్తోత్రములు ప్రభువా మరి యొక్క పరిశుద్ధ దినమును ప్రభువా మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి మంచి దేవుడవు నాయన కనికినము కలిగిన దేవుడవు నాయన దయగలిగిన దేవుడవు తండ్రి క్షమించే దేవుడవు ప్రభువా నిత్యము నీ కనుదృష్టి మా మీద ఉంచుతున్న దేవా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరిపించుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా
ఈ మనం ధ్యానించుకుంటున్నటువంటి రెండవ రాజులు గ్రంథము మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథముగా మనకు తెలియజేస్తా ఉంది. ఏమిటా ప్రత్యేకం అంటే దేవుడు ఎలాంటి వాడో, దేవుని యొక్క గుణం ఎలాంటిదో, దేవుని యొక్క మనసు ఎలాంటిదో, ఆయన దయగలిగిన వాడుగా కనికరం కలిగిన వాడుగా మనకు బహుస్పష్టంగా ఈ రెండవ రాజుల గ్రంథంలో మనకు తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క మనసును ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ రెండవ రాజుల అధ్యాయానికి మనము అనుసంధానం చేసి పరిశీలించినట్లయితే ఈ యొక్క రెండవ రాజులలో దేవుడు నీతిగా జీవించే వాళ్ళకి, దేవుని దృష్టిలో నీతిగా ప్రవర్తించే వారికి ప్రతిఫలములు ఇచ్చే దేవుడుగా, తప్పులు చెడులు చేయవారిని శిక్షించేవాడిగా మొదటి కోణంలో చూస్తా ఉన్నాం. దేవునిలో ఉండే లక్షణాలలో మొదటి లక్షణం అది. రెండవ లక్షణం ఏమిటంటే ఎవరు బాధపడినా, ఎవరు కాని ఆయన వైపు తిరిగి విచారపడినప్పుడు వాణ్ణి దీవించి ఆశీర్వదించిన వాడుగా మనం చూసినాం. అనేక మంది రాజులు కొన్నిసార్లు వాళ్ళ తప్పులు తెలుసుకుని దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళను క్షమించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా చెడు జరిగించే వారి పట్ల కూడా మంచిగా చేస్తూ మంచి పనులు చేస్తూ కొన్నిసార్లు పొరపాటు చేసిన వారిని కనికరం చూపుతున్నాడు. ఎగ్జాంపుల్ యెహోషాపాతు ఆహాబుతో సంబంధాలు పెట్టుకుని సహవాసం చేసి కొన్నిసార్లు పోయినప్పుడు యుద్ధంలో దేవుని ప్రార్థిస్తాడు. యెహోషాపాతు ఆ యొక్క యుద్ధంలో ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషాపాతును కాపాడుతాడు. దాన్ని బట్టి దేవుని యొక్క దయగలిగిన గుణాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మూడవ గుణం ఏమంటే చెడ్డవారి చెడు జరిగించే వారి పట్ల కూడా దేవుడు తన కృపను కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు, తన దయను చూపిస్తా ఉన్నాడు, తన కాపుదలను తన రక్షణ చూపిస్తా ఉన్నాడు. అంటే దేవునిలో ఉన్నటువంటి మూడు గుణాలను మనకు ఈ రాజుల గ్రంథంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ చెడు జరిగించు వారి పట్ల దేవుని యొక్క జాలి, ఆ యొక్క కనికరము ఏ రీతిగా చూపిస్తున్నాడంటే ఈ 13వ అధ్యాయంలో యెహోయాహాజు ఇతను యెహు కుమారుడు, ఇశ్రాయేలు దేశపు రాజైనటువంటి యెహోయాహాజు. యెహు మరణమైన తర్వాత ఈ ఆయన కుమారుడైనటువంటి యెహోయాహాజు ఇశ్రాయేల్ మీద రాజుగా పరిపాలిస్తాడు. ఇతను ఇశ్రాయేల్ మీద 11వ రాజుగా రాజు అవుతాడు ఈ యెహోయాహాజు. ఇతను 17 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా పరిపాలిస్తాడు. ఇతను ఎలాంటి వాడంటే యెహోవా దృష్టిలో బహు చెడ్డగా ప్రవర్తించిన వాడంట. ఈ యెహోయాహాజు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించిన వాడు. చెడ్డగా అంటే ఎవరైతే ఇశ్రాయేలును తప్పుదారి పట్టించి
పాపపు మార్గంలో నడిపించినటువంటి నెబాతు కుమారుడైన యరొబాము పాపాలను ఇతను కూడా అనుసరించిన వాడుగా చూస్తా ఉన్నాం ఈ 13వ అధ్యాయంలో. అతడు చేసిన ప్రతి పనులన్నిట్లో అన్నిట్లో కూడా తప్పకుండా చేస్తూ వాటి నుంచి వైదొలగలేకుండా ఉన్నటువంటి వాడుగా ఈ యెహోయాహాజును చూస్తా ఉన్నాం. 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఒక అవిధేయుడైనటువంటి రాజు, దేవునికి భయపడినటువంటి రాజు, భయభక్తులు లేనటువంటి రాజు, పాపముతో జీవించేటువంటి రాజు ఈ యెహోయాహాజు. దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఈ యెహోయాహాజు యొక్క జీవిత విధానాన్ని పరిపాలనను చూసి దేవుడు అతని మీద కోపగించుకొని ఆ యెహోయాహాజు మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా రాజు అయినటువంటి హజయేలును, అతని కుమారుడైనటువంటి బెన్హదులను వారి మీదకి పంపించి వారి చేతికి వీళ్ళని ఇజ్రాయేల్ను అప్పగిస్తాడండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ రాత్రి వేళ మనందరితో ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. మన జీవితాలలో కూడా ఈ యెహోయాహాజు లాగా దేవుని దృష్టిలో చెడు జీవితం జీవిస్తా ఉంటాం, చేయకూడని పాపాలు తప్పులు చేస్తా ఉంటాం, ఎన్నో వ్యతిరేకమైన పనులు. మనమేమనుకుంటామంటే నేను అన్ని కరెక్టే చేస్తున్నానులే, నేను అన్ని దేవుని అన్ని మంచి పనులే చేస్తున్నానులే, నేను మంచి భక్తి పనులు రానులే, భక్తి పనులే అనుకుంటా ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నిజంగా మనము మంచి భక్తి పనులము, దేవుని దృష్టిలో న్యాయబద్ధంగా జీవిస్తున్నామంటే నీ మన గుండె మీద చేసుకుని చెప్పాలి, నా కుటుంబం సమాధానంగా ఉంది, నా జీవితం సమాధానంగా ఉంది అని. ఒకవేళ మన కుటుంబాలలో మన జీవితాలలో ఎక్కడైనా కలవరము, ఆందోళన, భయము, కష్టములు, శ్రమలు ఉన్నాయి అంటే ఒకవేళ ఈ యెహోయాహాజు లాగా దేవుని దృష్టిలో పాపం చేసి ఉంటామనే విషయాన్ని గమనించాలా. దేవుడు ఏ విధంగా యెహోయాహాజును దేవుడు ఆయన పాపాన్ని క్షమించినాడు, ఏమి చేస్తే ఆయన పాపాన్ని క్షమించినాడు, చెడు తినము జీవించినటువంటి యెహోయాహాజును దేవుడు ఏ రీతిగా క్షమించినాడు, యెహోయాహాజు ఏమి చేసింటే దేవుడు క్షమించినాడు, అదే మనం కూడా ఈ రాత్రి వేళ చేస్తే గన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కనుక శ్రద్ధగా ఈ మాటలు పక్కన వాళ్ళతో మాట్లాడకుండా మీరు శ్రద్ధగా వినండి. ఈ యెహోయాహాజు ఏం చేశాడంటే దేవుని దృష్టికి పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తా వచ్చాడండి. దేవుని దృష్టిలో వ్యతిరేకమైన పాపాలు చేస్తూ వచ్చినాడు. అందువల్ల దేవుని యొక్క కోపము యెహోయాహాజు మీదకి, ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు దేవుడు సిరియా రాజు అయినటువంటి హజయేలును, ఆయన కుమారుడైన బెన్హదదుకు ఆ ఇశ్రాయేల్ దేశాన్ని అప్పజెప్తాడు. అప్పజెప్పినప్పుడు ఆ యొక్క సిరియా దేశంలో అయినటువంటి రాజులైనటువంటి హజయేలును, బెన్హదదును ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసి వాళ్ళ యొక్క సైన్యాన్ని, వాళ్ళ కలిగిన సమస్తాన్ని వీళ్ళు నాశనం చేస్తారు. నాశనం చేస్తే వాళ్ళకి ఎంత ఉంటుందంటే వాళ్ళకి ఎంత కలిగి ఉంటారంటే రౌతులలో 70 మంది, రథములలో 10, కాల్బములలో 10,000 మంది, కొన్ని 100,000 మందితో ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క సైన్యము, కాల్బలము ఏమైపోయిందంటే ఈ యొక్క అవిధేయత వల్ల, వీరు చేసినటువంటి పాపం వల్ల దేవుడు సిరియనుల చేతికి ఇస్రాయేల్ను అప్పజెప్పినప్పుడు వీళ్ళను వాళ్ళందరూ వాళ్ళు కలిసి వీళ్ళను సర్వనాశనం చేసినారండి. నాశనం చేసినప్పుడు విస్తారమైనటువంటి వాళ్ళ యొక్క సైన్యాన్ని, సంపదను ఎంత తక్కువ అయిపోయింది. ఎంతమంది అయినారంటే 7 నుంచి 9 వచనాలు చూస్తే 70 మంది, రౌతులలో 70 మంది, రథములలో 10, కాల్బములో 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుల్ల కొట్టిన ధూళి వలె నాశనం చేసి ఉన్నాడంట. చూడండి,
ఒక అవిధేయత వల్ల ఒక చేసిన పాపం వల్ల దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల మొత్తం దేశమే ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నాశనము కావాలన్న పరిస్థితికి ఏర్పడింది. క్షేమంగా జ్ఞానముగా ఏలవలనటువంటి రాజు బుద్ధిహీనంగా పాపంతో ఏలటం వల్ల ప్రజలు నశించిపోయినారు, రాజు నశించిపోయినాడు. ఇక్కడ ఇంటిలో బాధ్యతగా నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి పెద్దలు కూడా కుటుంబంలో దేవుని యందలి భయభక్తులతో చేయకపోతే, జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, ఇదిగోనండి, ఇశ్రాయేలు దేశములో యెహోయాహాజుకు జరిగినటువంటి పరిస్థితిలోనే మన కుటుంబాలలో కూడా జరుగుతూ ఉంటది. ప్రారంభంలో ఎంతో ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఉండొచ్చు, ఎన్నో ఆస్తుపాస్తులు ఉండొచ్చు, ఎంతో సంపాదన ఉండొచ్చు, ఎంతో డబ్బులు ఉండొచ్చు, ఎంతో బలగం ఉండొచ్చు అండి. కానీ దేవుని దృష్టిలో మనం విధేయులుగా కాకుండా భయభక్తులతో జీవించకపోతే యెహోయాహాజును ఇశ్రాయేలు దేశంను ఏ రీతిగా దేవుడు నశింపజేసినాడో మన కుటుంబాలను కూడా అదే రీతిగా నశింపజేస్తాడు. జాగ్రత్త. యెహోయాహాజు యొక్క తండ్రి యెహు దేవుని చిత్త ప్రకారం అన్ని చేసినాడు. కనుకనే ఈ దినము యెహు తర్వాత యెహు కుమారుడైనటువంటి యెహోయాహాజు రాజుగా అయినాడు. అదే దాని ముందు మనం చదివినటువంటి ఈ యొక్క ఈ యెహు ముందు రాజు చూసినట్లయితే ఎఫ్రాయిము గోత్రీయులైనటువంటి వాళ్ళు పరిపాలించవలసిన రాజుగా ఉండవలసిన పరిస్థితిని దేవుడు కొట్టివేసినాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని యెహూను రాజుగా చేసినాడు అక్కడ. అంటే దేవుని మాట ఎవరు వింటారో వారికే దేవుడు ఆధిక్యత ఇస్తాడు, ఉన్నత స్థితి ఇస్తాడు, ఆశీర్వాదకరమైన స్థితి ఇస్తాడు, దీవెనలు కుమ్మరిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నలుదిశల నుంచి సంరక్షించి కాపాడి క్షేమంను ఇస్తాడు. యెహు ఆ విధంగా ప్రవర్తించినాడు కాబట్టే దేవుడు కాపాడి తన కుమారుడైనటువంటి యెహోయాహాజును రాజుగా చేసినాడు. కానీ యెహోయాహాజు ఏం చేశాడంటే తన తండ్రి మార్గంలో నడుచుకోలా, తన పూర్వీకుడైనటువంటి యరొబాము ప్రవర్తనను ప్రవర్తించాడు. చూడండి ఎక్కడ పతనం స్టార్ట్ అయిందో. తండ్రి చిత్త ప్రకారం తండ్రి నడిచిన మార్గంలో నడిచింటే కదా అతను కూడా ఆశీర్వదింపబడేవాడు. కానీ అతను యరొబాము నడిచిన మార్గంలో నడిచినాడు. కనుకనే దేవుడు ఆ దేశాన్ని ఆయన యొక్క కలిగిన కుటుంబాన్ని దేవుడు మొత్తడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే ఆ విధంగా మొత్తడం ప్రారంభించినాడో యెహోయాహాజు తెలుసుకున్నాడు తన తప్పును. తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడండి. దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడు, బ్రతిమాడుతున్నాడంట దేవుని దగ్గరికి పోయి. తన తప్పు తాను తెలుసుకున్నాడు యెహోయాహాజు. అరే నేను దేవుని మాట వినకపోయినాను, దేవుని సన్నిధికి పోలేకపోయినాను, దేవుని ప్రార్థించకుండా ఉన్నా, నేను ప్రేమించే హృదయం కనికరం చూపే హృదయం లేకుండా యెరొబాము లాగానే నేను దేవుని దృష్టిలో బహు ఘోరమైన పాపములు చేస్తా వచ్చినా, కనుకనే దేవుడు నా మీదకి ఉగ్రత తీసుకొచ్చినాడు అనేసి యెహోయాహాజు క్షమాపణ కోరుకుంటున్నాడు దేవుని దగ్గర, బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ యొక్క బ్రతిమలాడుకుంటున్నప్పుడు చూడండి ఆ సిరియా రాజు చేత ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న బాధను చూసి యెహోవా దేవుడు యెహోయాహాజు యొక్క ప్రార్థన విన్నాడండి. ప్రార్థన విని అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి ఒక రక్షకుని ప్రసాదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎప్పుడైతే ఈ యెహోయాహాజు రాజు తన తప్పు తాను తెలుసుకొని తను తాను తగ్గించుకొని
దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క కనికరం కొరకు తాను దేవుని యొక్క కృప కొరకు బ్రతిమలాడుకున్నాడో, తాను రాజునని మరిచి ఒక సామాన్యుడుగా రాజు దేవుని సన్నిధిలో పడి బ్రతిమలాడుకున్నాడంట. దేవుని వాక్యంలో ఉంది, 13వ అధ్యాయంలో చూస్తే బ్రతిమలాడుకున్నాడు యెహోయాహాజు దేవుణ్ణి. బ్రతిమలాడుకుంటే అప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వాళ్ళకు ఒక రక్షకుణ్ణి ప్రసాదించాడంట. బహుశా రక్షకుడు ఈ యెహోయాహాజు కుటుంబం నుంచే దేవుడు ఇచ్చినాడేమో అని నేను అనుకుంటున్నా. అతని ద్వారా ఇస్రాయేల్ ప్రజలకి సిరియా చేతిలో నుంచి తప్పించుకుని మునుపటిలాగానే పూర్వంలాగానే వారి వారి ఇళ్లలో నివాసం చేస్తా ఉన్నారంట ఇస్రాయేల్ ప్రజలు. అంటే అర్థమేమంటే ఈ యొక్క యెహోయాహాజు యొక్క అతిక్రమము పాపం వల్ల ఇస్రాయేల్ ప్రజలందరినీ ఈ సిరియన్లు దాస్యంలోనికి బానిసంలోనికి తీసుకెళ్లిపోయారు. వారితో కఠోరమైన పనులు కష్టమైన పనులు చేయించుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఈ యెహోయాహాజు దేవుని మొరపెట్టుకున్నాడో, దేవుని బ్రతిమలాడుకున్నాడో, దేవుడు అతని మీద ప్రార్థన ఆలకించి కనికరము చూపించి దయ చూపించి వాళ్ళకు ఒక రక్షకుని ప్రసాదించడం వల్ల ఆ రక్షకుని ద్వారా ఈ యొక్క ప్రజలు వారి వారి ఇళ్లలో నివాసం చేశారంట ఇస్రాయేల్ ప్రజలు. అయినప్పటికీ గమనిస్తే చూడండి, ఇస్రాయేలీలు తిరిగి మళ్ళీ యెరోబాము యొక్క కుటుంబకులు చేసినటువంటి పాపాలను విడవకుండా వాటిని అనుసరించుచు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆశేరు దేవి యొక్క దేవతా స్తంభమును అట్నే స్తంభంలో నిలిచిపెట్టి అక్కడిపై బలులు అర్పిస్తా ఉన్నారంట వాళ్ళు. చూడండి ఈ యొక్క అవిధేయత ఎలాంటిదో. అంటే ఈ పాఠం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అతిక్రమము పాపంలో జీవించినప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు మనము కూడా యెహోయాహాజు లాగా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో కన్నీటితో మనం బ్రతిమలాడుకుంటే మొర పెట్టుకోవాలి. ప్రార్థన చేస్తే సరిపోదండి, జాగ్రత్త. ప్రార్థన వేరు, బ్రతిమలాడుకోవడం వేరు, మొర పెట్టుకోవడం వేరు. ప్రార్థన అంటే మనం చెప్పుకోవడం అండి. ప్రార్థన అంటే దేవునికి మనం చెప్పుకోవడం. మొర పెట్టుకోవడం, బ్రతిమలాడుకోవడం అంటే దేవుని దగ్గర మనము ఇంకా దాని గురించే మనం కోరుకునే దాన్ని ఆయన అనుగ్రహించేంత వరకు వదలకుండా ఉండడం, పట్టు విడవకుండా అడగడం. మన పిల్లలు తల్లిదండ్రులను ఏ రీతిగా మారం చేసి ఏడ్చి వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులను ఏ రీతిగా కొనించుకుంటారో అదే రీతిగా దేవుని దగ్గర కూడా చిన్న పిల్లల వలె మనము దేవుని దగ్గర మొరపెట్టుకోవాలా, బ్రతిమలాడుకోవాలా. దేవుడు మన యొక్క అవసరతను తీర్చేంత వరకు, మన ప్రార్థనను ఆలకించేంత వరకు, మనం ఏమే విషయంలో అయితే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నామో, మొర పెట్టుకుంటున్నామో, ఆ మొర తీరేంత వరకు ఆయన పాదాలను విడిచిపెట్టకూడదండి. ఏ రీతిగా విడిచిపెట్టకూడదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాకోబు తన మామ దగ్గర నుంచి వాళ్ళ అతని భార్యలను అతని స్వాస్థ్యాన్ని అంతటిని తీసుకొని బయలుదేరి వస్తా ఉంటాడు. ఆ మార్గ మధ్యంలో యాకోబుకు ఒక విషయం తెలుస్తుంది. ఏమిటంటే వాళ్ళ అన్న అయినటువంటి ఏషావు సైన్యముతో ఎదురుగా వస్తున్నాడట యాకోబును చంపేదాని కోసము. ఒక పక్కేమో తన మామ చేత తరిమించుకుంటున్నాడు యాకోబు, ఎదురుగానేమో వాళ్ళ అన్నలు ఎదురుగా వస్తున్నారు చంపేకి. అంటే వెనకల అపాయం వచ్చింది, ఎదురు అపాయం వచ్చింది. అప్పుడు ఏం చేసినాడంటే యాకోబు తన కుటుంబాన్నంతా, తన పిల్లలంతా
ఆ నదిని దాటించి ఏం చేశాడంటే యాకోబు ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడినాడంట. ఏ విధంగా ఏమని పెనుగులాడినాడంటే యాకోబు దేవునితో, నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడంట. రాత్రంతా దేవునితో, రాత్రంతా దేవునితో పెనుగులాడడం అంటే అదే మొర పెట్టుకోవడం అంటే, అదే బ్రతిమలాడడం అంటే. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడినాడండి, దేవునితో మొర పెట్టుకున్నాడు, దేవుని బ్రతిమలాడినాడు. చివరికి దేవుడు యాకోబు యొక్క బ్రతిమలాటను, ఆ మొరను తట్టుకోలేక యాకోబును ఇస్రాయేలుగా దీవించి ఆశీర్వదించిన తర్వాతనే యాకోబు దేవుని విడిచిపెట్టినాడండి. హల్లెలూయా. ఆ రీతిగా మనము కూడా మనకుంటున్నటువంటి ప్రతి సమస్యలోను, ప్రతి అవసరతలోను, ప్రతి కష్టములోను, ప్రతి విషయములోను దేవునితో మనము ఆ రీతిగా యాకోబు వలె, నేను మళ్ళీ మాట మార్చి చెప్తున్నాను ఇక్కడ, యెహోయ హాజు వలె బ్రతిమలాడుకోవాలా, మొరపెట్టుకోవాలా. యెహోయ హాజు మొరపెట్టుకున్నాడు కనుకనే దేవుడు కనికిరము చూపించి ఇస్రాయేల్ ప్రజల్ని సిరియా దేశస్తుల దగ్గర నుంచి విడిపించాడండి, రక్షించినాడు, కాపాడినాడు. యాకోబు రాత్రంతా దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడు కనుకనే ఇస్రాయేల్ జనముగా ఈ రోజున ఇస్రాయేలీలు పిలువబడుతున్నారు, యాకోబు సంతానంగా పిలువబడుతున్నారు. ఇస్రాయేల్ దేశమంతా యాకోబు యొక్క సంతానం. చూడండి ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడో యాకోబు, ఎంతగా దీవించబడ్డాడో. దేవునికి బలులు అర్పించలేదండి, దేవుని కోసమే ఉపవాసం చేయలేదు యాకోబు, దేవుని కోసము ఎక్కడికో నడుచుకుంటా పోలేదు, ఎక్కడ ఉన్నాడో అక్కడే నిలబడి దేవునితో పెనుగులాడినాడు. మనము కూడా ఆ రీతిగా ఎప్పుడైతే పెనుగులాడగలుగుతామో, ఎప్పుడైతే దేవుని బ్రతిమలాడుకోగలుగుతామో, ఖచ్చితంగా దేవుడు యాకోబు జీవితంలో, యెహోయాహాజు జీవితంలో చేసిన కార్యము మన కుటుంబాలలో, మన జీవితాలలో కూడా దేవుడు తప్పగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవాది దేవుడు యెహోవా దేవుడు. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క ఇస్రాయేలీ ప్రజలు తిరిగి ఈ యొక్క నెబాతు కుమారుడైనటువంటి యరొబాము నడిపించిన పాప మార్గంలో తిరిగి వాళ్ళు నడుస్తా వచ్చారంట. అంటే ఎన్నిసార్లు దేవుడు, చూడండి ఎన్నిసార్లు అవిధేయత చూపించిన ఇస్రాయేల్ ప్రజలు, ఎన్నిసార్లు దేవునికి కోపం తెప్పించినా, ఎన్నిసార్లు దేవుని విసిగించినా గాని దేవుడు ప్రతిసారి వాళ్ళు ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ దినం ఇస్రాయేల్ దేశము ఎందుకు కరోనా ఫ్రీ దేశముగా ఉంది అంటే, ఎందుకు ఇస్రాయేల్ దేశము ప్రపంచ దేశములోనే చిన్న దేశమైనప్పటికీ, జనసంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఈ దినముకు కూడా అది ఒక బలమైన దేశముగా, ఏ దేశముతోనైనా యుద్ధం చేయుటకు శక్తి కలిగిన దేశముగా ఎందుకు ఉంది అంటే, ఆ దేశానికి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు యెహోవా దేవుడు ఇస్రాయేలు దేశంకు తోడుగా ఉన్నాడు అంటే, ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసినటువంటి వాగ్దానం అండి అది. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని నాశనం చేయనులక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళకొట్టక ఉన్నాడు. 22వ వచనం నుంచి 25వ వచనంలో ఈ మాట ఉందండి.
పదమూడవ అధ్యాయము రెండవ రాజులు పదమూడవ అధ్యాయము 22-25 వచనాలు చూస్తే, యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజయేలు ఇజ్రాయేలు వారిని బాధ పెడుతూనే ఉన్నాడు. అంటే యెహోయాహాజు బ్రతికిన దినములన్నీయు కూడా సిరియా రాజైన హజయేలు ఇజ్రాయేలును బాధ పెట్టాడు. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి ఎందుకు దయ చూపి దయించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను వారెందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. అదండి దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. అందుకు దేవుడు దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అంటున్నా. ఇంకొక మాట చెప్పాలంటే, ఇస్రాయేళ్ళు కోసమే దేవుడు అని ఇస్రాయేళ్ళు అనుకుంటున్నారనే ఉద్దేశంతో మనందరికి కూడా ఆయన దేవుడుగా ఉండాలని ఆశపడుతూ మనందరి రక్షణ కొరకు యెహోవా దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఆయనే నజరేయైన యేసు క్రీస్తు ప్రభుల వారిని, ఇస్రాయేళ్ళు కంటే మనం తక్కువ వాళ్ళం కాదు, వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళంగా ఉండాలని మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించినాడు. మనందరి పాప శిక్షను ఆయన భరించినాడు. మనందరిని ఆ పాపం నుంచి విమోచించినాడు. ఈ దినము ఇస్రాయేలీలు ఎంత బలమైన వాళ్ళో వారికంటే బలమైన వారుగా మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారంగా ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి అంటే, మనకు వచ్చిన ప్రతి అవసరతలు గాని, కష్టములు గాని, బాధలు గాని, పాప క్షమాపణ ఏదైనా కానివ్వండి, యేసుక్రీస్తు నామములో మనం వేడుకుంటే తప్పకుండా దేవుడు మన యొక్క పాపములు క్షమించి మనకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానం చేసిన దేవుడు ఇస్రాయేలును ఏ రీతిగా కాపాడుతున్నాడో, యేసు క్రీస్తు ప్రభుల వారు మన పక్షాన ఆయన మొరపెట్టువాడుగా ఉంటూ, మన పక్షాన ఒక ప్రధాన యాజకుడుగా ఉంటూ, మన మనందరినీ కాపాడే దేవుడుగా యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. కనుక ప్రేమటువంటి వాళ్ళారా, దయచేసి రాత్రి వేళ మన పాపాలు, మన మన యొక్క నిర్లక్ష్యపోయినటువంటి స్వభావాన్ని తీసివేసుకుని యెహోయాహాజు లాగా, యాకోబు లాగా దేవుని పాదాలు పట్టుకొని మన కుటుంబ అవసరతల కొరకు, మన జీవితాల క్షేమం కొరకు, ప్రతి ఆశీర్వాదం కొరకు గట్టిగా దేవుని ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం పొందుకుందాం. ముఖ్యమైనటువంటి పాఠం ఏమంటే, ఈ దీనిలో ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. ఎలీషా ప్రవక్త చనిపోవడము, ఆయన చనిపోయిన తర్వాత ఆయనను సమాధిలో పాతి పెడితే ఆ సమాధిలో మొయాబు దేశమైనటువంటి ఒకరిని తీసుకొచ్చి ఎక్కడ స్థలం లేకపోతే ఆ యొక్క ఎలీషా సమాధిలో ఆయనను పెడితే ఆ ఎలీషా యొక్క ఆ స్కెల్టన్ కు సంబంధించినటువంటి స్కెల్టన్ కి టచ్ అయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ మోయాబు దేశస్థుడు తిరిగి బ్రతుకుతాడండి. అంటే దేవుని బిడ్డలలో అంత శక్తి ఉందండి, దేవుని నమ్మిన వారిలో అంత బలం ఉంది, అంత గొప్ప పరిశుద్ధాత్మ యొక్క తోడు ఉంది. కనుకనే ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఎలీషా యొక్క ప్రభావము జీవిస్తానే ఉంది. ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే దేవుని చిత్తంలో నడుచుకుంటారో వారిలో ఎలీషా ప్రవక్తలో ఉన్నటువంటి ప్రభావము మనలో కూడా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవనటువంటి ధ్యానించినటువంటి 2వ రాజులు 13వ అధ్యాయంలో యెహోయాహాజు
అవిధేయుడై ఇశ్రాయేలు దేశం మీదికి శాపము తెస్తే మళ్ళీ అదే అహోయాహాజు తన తప్పు తాను తెలుసుకొని దేవునికి విధేయుడై ప్రార్థించినప్పుడు ఆ శాపం నుంచి విడుదల దయచేసినాడు. తాను తప్పు తెలుసుకొని బ్రతిమలాడుకున్నాడే కనుక దేవుడు ఏం చేశాడంటే యెహోయాహాజు యొక్క మరణం తర్వాత యెహోయాజు కుమారుడైనటువంటి యెహోయాసును అతనికి రాజుగా చేశాడు ఇశ్రాయేల్ మీద. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారో వారి పక్షాన దేవుని యొక్క వాగ్దానం స్థిరపరుస్తాడు. ఎవరి మీద దేవుని యొక్క దయా కనికరం ఉంటుందో వారి కుటుంబం వారి పిల్లల మీద ఆ దయా కనికరం ఉంటుంది. తల్లిదండ్రులను బట్టే పిల్లల మీద దయా కనికరం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలా. యెహోయాహాజు దేవుని పట్ల తిరిగి క్షమాపణ కోరుకున్నాడు కనుక దేవుని యొక్క కనికరము దయ అతని కుమారుడైన యెహోయాహాజు మీదకి వచ్చింది కాబట్టి అతను ఇజ్రాయెల్ మీద రాజుగా అయినాడు. రాజుగా అవడమే కాక సిరియా రాజు అయినటువంటి బెనహదదు హజయేలు మరణించిన తర్వాత హజయేలు కుమారుడైనటువంటి బెనహదదు సిరియా దేశం మీద రాజుగా ఉన్నప్పుడు ఏమైతే ఈ సిరియా దేశస్తులు ఇస్రాయేల్ దేశం మీద దోచుకుని పోయినారో వాటన్నిటినీ కూడా తిరిగి ఈ యెహోయాహాజు తిరిగి తీసుకొని వస్తాడండి. అంటే దేవుడు చిత్త ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారి జీవితంలో కోల్పోయిన వాటిని కూడా తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మన జీవితాల్లో మనము కూడా ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరము నిజంగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఉందా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలని ఉందా, నీకంటే ఉన్నతమైన స్థితిలో నీ పిల్లలు చూడాలని నీకుందా? అలాగైతే నీ బుద్ధి ఈ రోజు రాత్రి మార్చుకో. కుటుంబ యజమానురాలా, యజమానుడా, ఈ రాత్రి వేళ నీ బుద్ధి మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ పనుల విధానం మార్చుకో. మార్చుకో మార్చుకో అంటే ఏ విధంగా మార్చుకోమంటున్నానంటే దేవునికి అవి ఆమోదకరంగా ఉన్నాయా లేదా తెలుసుకొని మార్చుకో. ఆ విధంగా మార్చుకున్నట్లయితే ఒకవేళ ఈ రాత్రి వేళ నువ్వు అన్ని క్షమాపణ వేడుకున్నట్లయితే ఇదిగో యెహోయాహాజు యొక్క కుటుంబంలో దేవుడు చేసిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కుటుంబంలో కూడా చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ కుటుంబంలో నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఏమేం కోల్పోయినా వాటినన్నింటినీ తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏమైతే దేవుని వైపు తిరిగి మొర పెట్టుకుంటున్నావో ఆ యొక్క ప్రతి మొరను దేవుడు ఈ రాత్రి వేళ నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవుని సహాయం వేడుకుందాం. ప్రభువా కనికరం చూపు తండ్రి, పాపమైన నేను కూడా యెహోయాహాజు లాగా నేను కూడా నీ వాక్యాన్ని విడిచి ఈ లోక పాప జీవితము, ఈ లోక పాపపు అలవాట్లు, ఈ లోక పాపపు ఆశలు కలిగిన వాడుగా నీ సన్నిధికి దూరం అయిపోయాను ప్రభువా. ఈ రాత్రి వేళను క్షమించు ప్రభువా. నా అవిధేయత వల్లే, నా పాపం వల్లే నా కుటుంబము, నా పిల్లలు దీవించబడలేదు, ఆశీర్వదింపబడలేదు, అందుకే నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభువా. ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షమించు ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నిధిలో మొర పెట్టుకుందాం. దేవుడు మన మొర దేవుడు ఆలకించును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన కృపలో గడిచిన వారమంతా మనమందరినీ, మన కుటుంబాలన్నిటినీ క్షేమకరముగా కాపాడి ప్రతి రోగమందును, ప్రతి వ్యాధి ఎందును, ప్రతి తెగులు ఎందును, కరువు ఎందును, అవసరతల ఎందును,
సమస్తంలో దేవుడు తోడుగా ఉండి ఏ కొరత రాకుండా ఏ కొదవ లేకుండా ఏ కలవరం లేకుండా దేవుడు క్షేమకరముగా మనందరినీ కాచి కాపాడినందులకు